హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష మీడియా. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చి ఆన్లైన్ జాబ్స్ గురించి అండి. నాకు తెలిసిన 5 ఆన్లైన్ జాబ్స్ మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇదొచ్చి ఫస్ట్ ఆన్లైన్ జాబ్స్లో ఆన్లైన్ టీచింగ్ అండి. సో ఆన్లైన్ టీచింగ్ మనందరికీ తెలుసు, ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ టీచింగ్లోనే ఉన్నారు. మెయిన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదే బెస్ట్ ఆప్షన్ అండి. అది టీచింగ్కి చాలా చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఎప్పుడు కూడాను. ఆన్లైన్ టీచింగ్ అనేది మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మీరు ఏ సబ్జెక్ట్లో మీరు టీచ్ చేయగలుగుతారో మీరు చూస్ చేసుకుంటే సరిపోతుందండి. మెయిన్ మనకు కావాల్సింది అడ్వాన్స్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి, హై స్పీడ్లో ఉండాలన్నమాట. సో మెయిన్గా దీనికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఆన్లైన్లో బిఎల్ఎస్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరు అందులో లాగిన్ అయ్యి మీరు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో మీరు అందులో చూస్ చేసుకుని మీరు అప్లై చేసుకుంటే డెఫినెట్లీ మీకు జాబ్ అనేది వస్తే ఇంకా తిరిగి చూసుకోకర్లేదండి. ఇది కూడా చాలా మంచి డిమాండ్ ఉన్న వర్క్ అన్నమాట. సో శాలరీస్ కూడా చాలా బాగుంటాయండి. ఇందులోని $50 to $80 వరకు ఉంటాయి సో పే అనేది. అలాగే మనం ఇప్పుడు చూస్తుంటే ఆన్లైన్లో వైట్ హ్యాట్ జూనియర్ అని, బైజూస్ అని ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి కదా. పిల్లలందరూ కూడా అందులో జాయిన్ అవుతున్నారు, చాలా మంచి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటున్నారు. సో మెయిన్గా మనకి వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలపింగ్ ఇలాంటివన్నీ కూడా తెలుస్తుంటే డెఫినెట్లీ మీరు టీచ్ చేయొచ్చు అండి. సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కొద్దిగా ఉన్న మీరు టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళచ్చు. సో అలాగే మీరు టీచ్ చేసే దాంట్లో కూడా మీకు అవర్స్ మీద బేస్ అయ్యి మీకు పేమెంట్ అనేది ఉంటుంది. సో ఎన్ని అవర్స్ టీచ్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్స్ టీచ్ చేసుకుంటున్నారు వీటి మీద మీకు పేమెంట్ అనేది ఇస్తారండి. సో ఇదంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో మీరు ఇంట్లో ఉండే ఇది జాబ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ మీకు చాలా చాలా మంచి పే అనేది వస్తుందండి. సో ఇంట్లో ఉండి డీసెంట్ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఈ ఆన్లైన్ ట్యూటర్ జాబ్ అనేది చాలా చాలా మంచి జాబ్. సో నెక్స్ట్ ఆన్లైన్ జాబ్ వచ్చి సోషల్ మీడియా స్పెషలిస్ట్ అండి. సోషల్ మీడియా అంటే మన అందరికీ తెలుసు కదా, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. సో ఈ సోషల్ మీడియాలో మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఏమీ లేదు, సింపుల్. ఈ బిజినెస్ పీపుల్కి చాలా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అండి. సో మీకు ఏదైనా బ్రాండ్ ప్రోడక్ట్స్ ఉంటే అవి మీరు సోషల్ మీడియాలోని పెట్టుకుని ప్రమోట్ చేసుకోవడం, అడ్వర్టైజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుందండి. సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమే. మీరు సింపుల్గా ఆన్లైన్లో చేసుకునేదనండి. దీనికి కూడా మనకి కావాల్సింది మొబైల్ ఆర్ ల్యాప్టాప్, అలాగే మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుందండి. సింపుల్, మీ బిజినెస్ అనేది చాలా బాగా గ్రో అవుతుందండి. సో సోషల్ మీడియాలో యూజ్ చేసుకుని మీరు డెఫినెట్లీ మంచి డీసెంట్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చండి. సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చి రైటర్ ఆర్ ఎడిటర్ అండి. సో ఇది కూడా మీకు ఆన్లైన్ జాబే. మీకు కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి, ఇంకేం అక్కర్లేదు. మీకు కొంచెం రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి రైటింగ్ స్కిల్స్ అనేవి ఉంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఇది కూడా మీకు ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయ్యే బిజినెస్సే. సో మెయిన్గా మీకు బ్లాగర్స్ కింద స్టార్ట్ చేసుకోవచ్చు, జర్నలిస్ట్ కింద మీరు కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. మీకు రావాల్సిందల్లా మీకు రైటింగ్ స్కిల్స్ రావాలి, ఎడిటింగ్ స్కిల్స్ రావాలి, ప్రూఫ్ రీడింగ్ స్కిల్స్ అనేవి రావాలి. అంటే చెక్ చేసుకోవడం అనమాట. మనం వన్స్ రాసిన తర్వాత అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, మిస్టేక్స్ ఉన్నాయా అనేవి మనం చెక్ చేసుకోవాలి కదా, ప్రూఫ్ రీడింగ్. సో ఇలాంటి స్కిల్స్ ఉంటే మీకు సరిపోతుందండి. మీరు మీ కెరీర్ అనేది రైటర్ ఆర్ ఎడిటర్ కింద మీరు ఆన్లైన్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా చాలా చాలా మంచి డీసెంట్ పే అనేది ఉంటుందండి బ్లాగర్స్కి. సో నెక్స్ట్ ఆన్లైన్ జాబ్ వచ్చి మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అండి. సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఒక కోర్స్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి ఆ కోర్స్ ఫినిష్ చేసుకుని మీరు ఇది కూడా స్టార్ట్ చేయొచ్చండి. లేదంటే మీకు కొంచెం బయాలజీ టచ్ ఉన్న, మెడికల్ సైడ్ కొంచెం టచ్ ఉన్నా కూడా డాక్టర్స్తోని, హెల్త్ కేర్ సెంటర్స్తోని మీరు టైఅప్ అయ్యి థర్డ్ పార్టీ సర్వీస్లో కూడా మీరు వర్క్ చేయొచ్చండి. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్ అన్నమాట. సో దీనికి కూడా చాలా మంచి డిమాండ్ ఉందండి. ఇప్పుడు చెప్పే అన్ని ఆప్షన్స్కి కూడా మీకు కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. సో ఇది కూడా 9 to 5 జాబ్ కాదండి. సో మీ కన్వీనియంట్ టైమింగ్స్లో మీరు వర్క్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి. చాలా మంచి డిమాండ్ ఉన్న జాబ్స్. నాకు తెలిసిన చాలామంది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంచి డీసెంట్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నారండి. నేను ఇది తెలుసుకునే మీకు చెప్తున్నాను. సో నేను నార్మల్గా అయితే ఈ వీడియో చెప్పట్లేదండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ సైట్ కూడా మీరు వెళ్ళొచ్చు. సో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్ అండి. ఇది కూడా చాలా మంచి స్కోప్ ఉన్న జాబ్ అన్నమాట.
మల్టీమీడియా టచ్ ఉన్న వాళ్ళకి కానీ, ఫోటోషాపింగ్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ మీరు ఇలాంటి గ్రాఫిక్ డిజైనర్ ప్రొఫెషన్లోకి వెళ్ళొచ్చండి. ఇది కూడా ఆన్లైన్ జాబే, వర్క్ ఫ్రమ్ హోమ్, ఏమీ లేదండి. టీషర్ట్స్ మీద లోగోస్ డిజైన్ చేయొచ్చు. సో కంప్యూటర్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని బ్రోచర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చండి. అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవచ్చు, బుక్ కవర్స్ మీద గ్రాఫిక్స్ అనేవి డిజైన్ చేయొచ్చు. సో ఇలాగా చాలా గ్రాఫిక్స్ అనేవి డిజైన్ చేయొచ్చండి. సో కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయి, fiverr.com అని, 99designs.com అని ఉంటాయండి. సో మీరు సెర్చ్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయి. సో ఇది కూడా మంచి స్కోప్ ఉన్న ఫీల్డ్, ఆన్లైన్ జాబ్స్కి ఈ టాప్ 5 కూడా బెస్ట్ ఆప్షన్స్ అండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేసుకోవచ్చు, మీకు 9 to 5 జాబ్ కాదు ఇది, మీ కన్వీనియంట్ టైమింగ్స్లో మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో మీ కన్వీనియంట్ టైమింగ్స్లో మీరు వర్క్ చేసుకోవచ్చు అండి, మంచి డీసెంట్ ఇన్కమ్ అయితే వస్తుంది డెఫినెట్లీ. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.